రాష్ట్ర ప్రభుత్వం చెత్త పేరుతో ఆతనంగా వసూలు చేస్తున్న పన్నును వెంటనే రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. నా పేరు కాసా శ్రీనివాసులు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీని వదిలేసి పాదయాత్ర చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు పొన్నులు ఎక్కువేస్తున్నారు, నిరుపేదలు ఆ పొన్ను పోటు తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నేను గాని అధికారంలోకి వస్తే, నేను గాని ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే పొన్నులు లేకుండా చేసి ప్రజల మీద భారం పడకుండా పొన్నును తగ్గిస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి నవరత్నాలు నడవడానికి ఎన్ని రకాల పన్నులు ఉన్నాయో అన్ని రకాల పన్నులు వేస్తూ చెత్తకు పన్ను వేయడం జరిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా చెత్తకు పన్ను లేదు. అటువంటి చెత్తకు ఈ చెత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పన్ను వేయడం జరిగింది. ఆ పన్ను వేసిన తర్వాత దానివల్ల బాడుగు ఇళ్లలో ఉన్న వాళ్ళకి బాడుగు పెరిగిపోద్ది. కూలీ నాలి చేసుకుని జీవించే ప్రతి ఒక్కరూ ఆ ఇళ్ల బాడుగులు కట్టలేక నానా తంటాలు పడతారు. అది తెలియక నువ్వేం చేస్తున్నావో నీకే తెలియక పొన్నేస్తున్నావు. ఈ రోజు చెత్తకు పొన్నేశావు, రేపు మురికి కాలాలకు పొన్నేస్తావు, ఎల్లుండి రోడ్లు చిమ్మితో పొన్నేస్తావు, మొన్నాడు కరెంటు బిల్లు కడితే పొన్నేస్తావు, జుట్టుకు పొన్నేస్తావు, పొన్నుకు పొన్నేస్తావు. తుగ్లక్ పాలన తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో ఉన్నప్పుడు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తా, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ భృతి ఇస్తానని చెప్పి కనీసం 2 సంవత్సరాలు అవుతుంటే ఉన్న ఉద్యోగాలను పెరికేసి ఎవడైతే అన్ఎంప్లాయర్ గా ఉన్నారో ఎన్ఎంఆర్ల గా ఉన్నారో వాళ్ళందరినీ పెరికేసి వాళ్ళ ఈదుల పాలు చేసి కోవిడ్ సమయంలో నర్సులనైతేమి వార్డ్ బాయ్లనైతేమి అనేక మందిని కోవిడ్ సమయంలో ఉపయోగించుకుని మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాం, మీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి కోవిడ్ అయిన తర్వాతే వాళ్ళని బయటికి తీయడం జరిగింది. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. నిన్న గాక మొన్నటి రోజు మీ ఆశా వర్కర్లు అయితేమి నర్సులు అయితేమి ఒక మంత్రి ఇళ్లను ముట్టడిచ్చారు, అసలు సిగ్గుందా మీకు అడుగుతున్నాం. ఉన్న ఉద్యోగాలను పీకేసి లేని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి భారతీయ జనతా యువమోర్చా పోరాటాలు మొదలు పెట్టిందని నామ మాత్రంగా జాబ్ క్యాలెండర్ లో లేవు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి నీకైనా అవగాహన ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నువ్వు ఎన్ని ఉద్యోగాలు వదిలేవు. నువ్వు పాదయాత్రలో ఉన్నప్పుడు ముద్దులు పెడుతూ ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం